పోలింగ్ కూడా జరుగుతుంది ఇవాళ పోలింగ్ జరుగుతుంది తీర్మార్మాలన్నా కేసీఆర్ని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తీర్మార్మాలన్నా ప్రతిరోజు ఎండగట్టేవాడు ఆయనకున్న యూట్యూబ్ ఛానల్ క్యూ న్యూస్ ద్వారా ప్రతిరోజు ఇట్లాగే స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసేవాడు ఇదేంటి అని క్వశ్చన్ చేసేవాడు అవసరమైతే బీఆర్ఎస్ నేతకి డైరెక్ట్గా లైవ్లో ఫోన్ కాల్ కలిపేవాడు కలిపి డైరెక్ట్గా అడగటమే డైరెక్ట్ అటాక్ అన్నట్టే డైరెక్ట్గా కేసీఆర్ని కేటీఆర్ని హరీష్ రావుని వీళ్ళని నిలదీసి ప్రతిరోజు నిలదీయటం ప్రభుత్వ పాలన అవినీతి గురించి కావచ్చు ఇతర ఎన్నో అంశాల గురించి ప్రతిరోజు ఏక్కు మేకయ్యారు ఎస్ తీర్మాన్ మల్లన్న అంటే కేటీఆర్ అయితే ప్రతి సభలో కూడా ఆ మల్లన్న అనేవాడు నా గురించి ఇట్లా మాట్లాడి అలా మాట్లాడి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టంటూ రకరకాల ప్రతిరోజు అతని పేరు చెప్పేవాడు ప్రతి తలుచుకునేవాడు ఆ తర్వాత అదే మల్లన్నకు సంబంధించిన క్యూనోస్ ఆఫీస్ మీద బీఆర్ఎస్ కార్యకర్తలు అనేకసార్లు దాడులు చేశారు అనేక సార్లు తీర్మానం మల్లన్నని బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అరెస్టులు కూడా చేశారు తీర్మానం మల్లన్నీ సో అలాంటి తీన్మార్ మల్లన్న ఎందుకంటే తలనొప్పిగా మారాడు కాబట్టి మన మీద పదే పదే విమర్శలు చేస్తున్నాడు మన లోపాలని ప్రతిరోజు ఎత్తి ఎత్తి చూపిస్తున్నాడు ప్రశ్నిస్తున్నాడు మనల్ని సో ఇలాంటి తలనొప్పిగా మారిన తీన్మారు మల్లన్న ఫోన్ నెంబర్ను కూడా వాళ్ళు ట్యాప్ చేసినట్టుగా భుజంగా రావు ఇచ్చిన స్టేట్మెంట్ బహుశా తీన్మార్ మల్లన్న ఇప్పుడు ఆల్రెడీ పోలింగ్ జరుగుతుంది కాబట్టి ఆ పోలింగ్ బూతుల దగ్గర తిరుగుతూ ఉంటాడు సో తీర్మార్ మల్లన్న ఆల్రెడీ తిన్మార్ మల్లన్న ఉన్నాడు గతంలో కూడా నా ఫోన్ కూడా ట్యాప్ చేస్తున్నాడు చేస్తే చేసుకో నువ్వు ఏదింటో నువ్వు ఏదైనా చేసుకొని డైరెక్ట్గా ఓపెన్గా చెప్పిస్తుంటాడు తీర్మన్ మల్లన్న సో తీర్మార్ మళ్ళన సో మీకు పెద్దగా ఆశ్చర్యం అయ్యి పోవచ్చాము ఇప్పుడు మల్లతో మనం మాట్లాడే ప్రయత్నం చేసిన మల్లన్న ఒకే మాట చెప్తాడు అది చేసుకొని అంటాడు ఎస్ ఏమింటాడు చేసుకొని అంటాడు అండ్ దెన్ అప్పట్లో టీపీసీసీ ప్రెసిడెంట్ ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండ్ అతని కుటుంబ సభ్యుల పైన ఫోన్ కాల్ను ట్యాపింగ్ చేసినట్టుగా కూడా ఈయన కన్ఫెషన్ లో చెప్పిన పరిస్థితి ఇది వెరీ ఇంపార్టెంట్ ఇప్పటి ముఖ్యమంత్రి అప్పటి టీపీసీసీ గా ప్రతిరోజు అప్పుడు ప్రతిపక్షంలో ఉండి ఆ బిఆర్ఎస్ పార్టీ అవినీతిని కేసీఆర్ పాలనని కేటీఆర్ను హరీష్ రావును ప్రతి ఒక్కరిని ప్రతిరోజు కూడా ప్రశ్నిస్తూ ఉండేవారు రేవంత్ రెడ్డి అందుకనే రేవంత్ రెడ్డి పైన ఒకసారి అక్కడికి జనవారు ఫామ్ హౌస్కి సంబంధించి డైరెక్ట్గా వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తే ఆయన మీద కేసులు బనాయించి ఇంట్లో బెడ్రూమ్లో నుంచి ఈడ్చుకెళ్ళిపోయినా ఈడ్చుకెళ్లి అరెస్టులు చేయించిన సందర్భాలు కూడా ఉన్నాయి సో రేవంత్ రెడ్డి ప్రతిరోజు ప్రశ్నిస్తూ ఉంటే తట్టుకోలేని అప్పటి బీఆర్ఎస్ నేతలు పర్టికులర్గా కేసీఆర్ వీళ్ళందరూ ఆయనపైన ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లన్నీ కూడా ట్యాప్ చేయించారు అనేది వాళ్ళ కన్సెషన్ రిపోర్ట్ ఆయన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరెవరు అనేది ఇక్కడ రివీల్ చేయలేదు సో ఎవరెవరు ఆయన ఆయన సోదరుల ఫోన్లు అయి ఉండొచ్చు ఆయనతో అత్యంత సన్నిహితులుగా ఉన్న వాళ్ళ ఫోన్ నంబర్లు అయి ఉండొచ్చు లేకపోతే రేవంత్ రెడ్డి గారి ఫోన్ అయి ఉండొచ్చు లేకపోతే ఇంకా ఎవరెవరు ఆయన కుటుంబ సభ్యులు అన్నారు ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ రేవంత్ రెడ్డి అప్పటి టీపీసీసీ ప్రెసిడెంట్ సో వాళ్ళందరూ ఫోన్లు ట్యాప్ చేశారు ఆల్రెడీ రేవంత్ రెడ్డి కూడా ఇంతకుముందు అనేక సార్లు ఆరోపించారు నా ఫోన్ ట్యాప్ చేసిన మాట వాస్తవం అందుకనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇది ఈ విధంగా ఎదుటవాళ్ల జీవితాలతో ఎదుటి వాళ్లతో ప్రైవసీతో వ్యక్తిగత జీవితంతో ఆటలాడుకునే ఈ ఫోన్ ట్యాపింగ్ రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఫోన్ ట్యాపింగ్ పైన విచారణ ప్రారంభించారు మొదట ఎవరికి అర్థం కాలాక్ట్లీ దీంట్లో తేగల్ కృష్ణారెడ్డి గారు లైన్ లోకి వచ్చారు కృష్ణారెడ్డి గారు నమస్కారం కృష్ణారెడ్డి గారు నమస్తే నమస్కారం